స్టోరీలోకి వెళ్లే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయండి వనమా వైపే కేసీఆర్ మరీ జలగం పరిస్థితి హైకోర్టులో కేసు గెలిచి తానే ఎమ్మెల్యేనని గుర్తించాలంటూ అసెంబ్లీ స్పీకర్కు విజ్ఞప్తి కూడా చేసి చివరకు సుప్రీంకోర్టు స్టేతో సైలెంట్ అయినా జలగం వెంకట్రావు వచ్చే ఎన్నికల్లోనూ నిరాశ తప్పేలా లేదు ఎందుకంటే ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొత్తగూడెం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుకే మరోసారి టికెట్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసక్తి చూపిస్తున్నారని తెలిసింది తాజాగా వనమాను ఇంటికి పిలిపించుకుని మరీ కేసీఆర్ చర్చించడమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వివాదాలను మరిచి ఎన్నికల కోసం క్యాడర్ను సిద్ధం చేసుకోవాలని వనమాకు కేసీఆర్ సూచించినట్లు తెలిసింది దీంతో మరోసారి టికెట్ను వనమాకే ఇవ్వాలనేది కేసీఆర్ ఉద్దేశంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అలాగే జరిగితే మరి జలగం పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్న రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కొత్తగూడెంలో పోటీ చేసిన జలగం వెంకట్రావు అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి వనమా చేతిలో ఓడిపోయారు కానీ ఆ తరువాత వనమా బీఆర్ఎస్ లో చేరటం అఫిడవిట్ లో తప్పుడు వివరాలు సమర్పించారని వనమా ఎన్నిక చెల్లదంటూ జలగం కోర్టును ఆశ్రయించడం చకచకా జరిగిపోయాయి వనమా ఎన్నిక చెల్లదని రెండు వేల పద్దెనిమిది నుంచి జలగమే కొత్తగూడెం ఎమ్మెల్యే అంటూ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది దీంతో తనను ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ జలగం స్పీకర్ ను కోరారు మరోవైపు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో వనమా ఊరట పొందారు సుప్రీంలో ఈ కేసు తేలాలంటే ఒకట్రెండు నెలలైనా పడుతుంది లోపు ఎన్నికలు వచ్చేస్తాయి దీంతో ఎమ్మెల్యే గానే ఎన్నికల బరిలో దిగి మరోసారి గెలవచ్చనేది వనమా ప్రణాళికగా కనిపిస్తోంది ఇప్పుడు కేసీఆర్ కూడా వనమాకే సపోర్ట్ ఇవ్వటంతో జలగం బీఆర్ఎస్ లోనే ఉంటారా లేదా పార్టీ మారి వనమాపై పోటీ చేస్తారా అన్నది చూడాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఊరికి సంబంధించిన సమస్యలను ఇతర వార్తలను నైన్ ఫోర్ ఫోర్ జీరో నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం